జిల్లాలో ఓ సీటు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వైసీపీని దెబ్బతీశారని ప్రచారం జరుగుతోంది. తన గెలుపును పక్కన పెట్టి అధికార పార్టీ తరపున బరిలోకి దిగిన నేత ఓటమే లక్ష్యంగా పనిచేశారనే టాకుంది. పోలింగ్ అనంతరం లెక్కల్లో హస్తం పార్టీ నష్టం చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిలో టెన్షన్ నెలకొంది. వైసీపీలో సంపాదించిన డబ్బుతో ఆ పార్టీ ఓట్లకు గండి కొట్టారనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? బాపట్ల జిల్లా రాజకీయాల్లో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఈ నేత వైసీపీపై తనకున్న కసిని తీర్చుకున్నారు అని భావిస్తున్నారు. తనను అవమానించిన పార్టీ అభ్యర్థిని దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో హస్తం పార్టీ నుంచి పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చారు అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ వెన్నులో వణుకు పుడుతోందని టాక్ ఉంది. ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో పెత్తనం సాగించిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల సీట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్ లో చేరి అధికార పార్టీ అభ్యర్థిని దెబ్బదీశారు అనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీలో సంపాదించుకున్న డబ్బును వైసీపీ అభ్యర్థి ఓటమి కోసం ఖర్చు చేశారు అని వినిపిస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ కు చీరాలతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనుచరుడిగా ఉండేవారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావడంతో 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నెగ్గారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆమంచి కృష్ణమోహన్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ గూటికి చేరారు. అప్పట్లో చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ తరపున బరిలో దిగిన కరణం బలరాం గెలిచారు. ఆ తర్వాత తన కుమారుడు వెంకటేష్ తో కలిసి వైసీపీలో చేరారు. దీంతో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పెత్తనానికి తెరపడింది. కరణం బలరాం వైసీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ నేత తన వర్గంతో కలిసి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేశారు. చీరాలలో పెత్తనం కోసం ఆమంచి కరణం మధ్య ఆధిపత్య పోరు జరిగింది. అది తారాస్థాయికి చేరి గొడవలు ఘర్షణలకు దారితీసింది. దీంతో తాడేపల్లి పెద్దలు ఈ మాజీ ఎమ్మెల్యేని పర్చూరుకు బదిలీ చేశారు. అయితే ఎక్కడున్నా తాను చెప్పిందే వేదం అన్న విధంగా వ్యవహరించడం ఈ నేత నైజం. తానే రాజు, తానే మంత్రి అన్న విధంగా వ్యవహరించడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగింది. ముగ్గురు నేతలు, 6 గ్రూపులు అన్న విధంగా పరిస్థితి తయారైంది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్టీ పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన వైసీపీ అధినాయకత్వం పర్చూరు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలి అని భావించిందని అప్పట్లో వినిపించింది. దీంతో పర్చూరును వదిలేసిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల వైసీపీ టికెట్ కోసం తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొట్టారు. కానీ పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమంచి కృష్ణమోహన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కంటే ఫ్యాన్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఓటమే లక్ష్యంగా ఆమంచి కృష్ణమోహన్ పనిచేశారు అని చీరాల పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. పోలింగ్ అనంతరం వైసీపీ అభ్యర్థి వేసుకున్న లెక్కల్లో కూడా ఈ మాజీ ఎమ్మెల్యే ప్రభావం చూపారు అని అంచనాకొచ్చారట. ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకు కు భారీగా గండి కొట్టారనే టాక్ నడుస్తోంది. పర్చూర్ ఇన్ఛార్జ్ గా ఆమంచి కృష్ణమోహన్ పనిచేసిన సమయంలో అక్కడ సంపాదించిన డబ్బును చీరాలలో వైసీపీ అభ్యర్థి ఓటమికి ఖర్చు చేశారు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరి చీరాల ఫలితం ఎలా ఉంటుందో తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.